చిత్తూరు నగరాన్ని క్లీన్ సిటీగా చేద్దామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. నగరంలో 42 వార్డు, 1 ఇయర్ బ్లాక్, 44 రంగాచారి వీధి వార్డుల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించి డ్రైనేజీ కాలువలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ స్థానిక నాయకులతో కలిసి వీధులన్నీ తిరిగారు. 1 ఇయర్ బ్లాక్ పరిధిలో 1 ఇయర్ బ్లాక్, బుచ్చిశెట్టి వీధి, గుర్రప్ప నాయుడు వీధి, రేణుకొంబ వీధి, పడవేటమ్మ వీధుల్లో పర్యటించి స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ కాలువలు, దెబ్బతిన్న కల్వర్టర్ల సమస్యలపై స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అక్కడికక్కడి అధికారులతో చర్చించారు. తాగునీటి పైప్లైన్లు ఎక్కువగా ఉన్న చోట ఒక్కటే పెద్ద పైపు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో పూర్తి స్థాయిలో పూడిక తొలగించాలని, కల్వర్టర్లు, కాలువల నిర్మాణాలకు సంబంధించి టెండర్ ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. ఏదైతే ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నామో దానికి లోకల్ పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలి కాబట్టి దీనివల్ల ఆంగ్లి ఒక 10-15 గ్రూప్లో పెట్టుకొని ఆ పోర్షన్ ఆఫ్ ది కాలువ కాడ ఏది కూడా డంప్ కాలువలో చేయకూడదు అనేది ప్లాన్ చేయాలి. నేను వచ్చినప్పుడు కంప్లైంట్ చెప్పండి. మీరు దీనికి కొంచెం కోఆపరేట్ చేయండి. మీరు అంటే చూడండి, కమిషనర్ గారు నిన్ననే ఇచ్చారు రిపోర్టు, ఏది ఏమి అని నేను చూస్తాను. జస్ట్ విజిట్ కి వచ్చినాం, ఎవరు చెప్పాల్సిన పనులే. కాకపోతే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో కాలువలో వేయకుండా బాక్సెస్, ఎవరు ఆ బాక్సులు అన్ని ఆడేసింటుంది వెనకాల కావాలి బాక్స్. కాదు మీకు, మాకు కాదమ్మా, మాకేమి ఇప్పుడు వచ్చినాం వెళ్ళిపోతాం. మీరు వ్యాపారం చేసేది మీకు నష్టం, నాకేం లేదు. నేను చెప్పేది మీ మంచి కోరి, పరిశుభ్రంగా పెట్టుకుంటే మీరు వ్యాపారం చేసే వాళ్ళకి జనాలు బాగా వస్తారు, వ్యాపారం జరుగుతుంది, మీరు హెల్తీగా ఉంటారు.
మీ హెల్త్ పాడైపోతుంది. మేమే వన్ డే వచ్చినాము, ఇన్స్పెక్ట్ చేస్తాం, చూస్తాం, వెళ్తాము. మేము మాకోసం కాదు, మీరు కూడా పరిశుభ్రంగా పెట్టుకుంటే మాత్రమే మీ అందరికీ కూడా. ఆన్ పేపర్ ఇచ్చేసినాం మనమే, పబ్లిక్ లో చెప్పాల్సిన నెసెసిటీ. షార్ట్ ఫాల్లో ఏం చేయొచ్చని మేడం సలహా పైన నేను కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాను. మీ అందరికీ షాప్స్ విధంగా వచ్చి టాయిలెట్స్, సేలింగ్ అనేది ఈజీగా అయ్యి పార్కింగ్ దొరికితే ప్రతి ఒక్కరు వచ్చే కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో అది అన్ని నేను డిస్కస్ చేసినాక ఒక 1 మంత్ లోపల మళ్ళీ ఒకరోజు ఓన్లీ మార్కెట్ వాళ్ళతో మీటింగ్. మీరు కూడా అందరూ సహకరిస్తే మీ అందరూ అనుకూలంగా ఉండే విధంగా చేద్దాం. పదండి పదండి. అన్న ఇట్లా సైడ్ రాడు. ఒక షాపింగ్ కావాలి తీసేసి ఒకే జాగా అవైలబిలిటీ ఉండే విధంగా చేసేస్తాను. చేసిస్తానమ్మా. వచ్చే లేదు మీరు ఆ రోజు నేను ఏం చెప్పిపోయానో అది చేయడానికి. ఓకే 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 నైట్ చూడండి చూడండి పాలన. కాలువలన్నీ క్లీన్ చేస్తారు. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ క్లోజ్ డ్రైన్స్ కూడా. ఇంకేమైనా సమస్యలు స్ట్రీట్ లైట్లు అన్నీ బంద్ చేస్తున్నాయా? ఎవ్రీ మంత్ ఆర్ 2 మంత్స్ వన్స్ వస్తాను. ఏదైనా సమస్య ఉంటే నిర్భయంగా చెప్పండి. దాన్ని బట్టి మేము చేసే మాకు పాసిబిలిటీ ఉంటుంది. గుడికి వరిమానం మీరేం చేయాలంటే ఏమన్నా ఫంక్షన్స్ పెట్టి ఎవరైతే కమర్షియల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళని ఆహ్వానించి మీరు ఆదాయం పెంచుకోవాలి.
అందుకే కదా ప్రత్యేకంగా నిలబడి వాళ్ళ సమస్య ఏమని అడుగుతా ఉండా. ఖచ్చితంగా థ్యాంక్స్ అమ్మా. నువ్వేం చెప్పినావు కూడా విన్నా మళ్ళీ రోడ్లు ఏం చెప్తాను సార్. 4,000 చేశారు, 4,000 ప్లస్ 3,000 7,000 వస్తారు. రైట్ అమ్మా, కోర్ట్ స్టాఫ్. థ్యాంక్ యూ. వీళ్ళంతా మన వీధిలో హానెస్ట్ తిరిగింది. నేను వార్డు వైజ్ సమస్యల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీటింగ్ పెడుతున్నామా నెక్స్ట్ మంత్ నుండి. మీరు ఏముందో నోట్లో కాకుండా నాకు పేపర్ పైన మీరు అప్లికేషన్ ఇస్తే ఖచ్చితంగా నేను కన్సల్ట్ చేయమంట. ఇట్లా ఏమవుతుందంటే మనం నోట్లో చెప్తే వినేసి వెళ్ళిపోయి వేరే పనిలో ఉంటాం, మర్చిపోతాం. ఎవరు అడిగారని తెలీదు, ఫలానా వార్డు ఫలానా వ్యక్తి మీ మొబైల్ నెంబర్ రాసి మీ సమస్య ఏమి అనేది దాంట్లో నాకు పెట్టి ఒక ఇదిస్తే ఖచ్చితంగా నేను కన్సిడర్ చేస్తాను. వచ్చే కొత్త ఇండ్లలో ప్రతి వార్డులో ఈక్వాలిటీగా వచ్చే విధంగా నేను ప్లాన్ చేస్తాను. అప్పుడు నీ అప్లికేషన్ డెలివరీ అప్పుడే పెట్టాం కొత్తగా, రీసెంట్గా వచ్చింది 2 ఇయర్స్ అవుతుంది. కానీ బేసిక్ డబ్బు అద్దెకి నిలబెట్టాము, కానీ అది మంచి అడ్డ జన్మదిన శుభాకాంక్షలు. నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. నాడు నెల్లూరుకి చేసిన ప్రజా సేవకు నేడు ప్రజలే పట్టం కట్టారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులుగా అగ్రభాగాన నిలిచిన మన ప్రీతమ నేత నెల్లూరు ముద్దుబిడ్డ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మహ్మద్ జాఫర్ షరీఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి మరియు నెల్లూరు నగర 42-43 డివిజన్స్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జన్మదిన శుభాకాంక్షలు. యూత్ ఐకాన్ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేర్చే ప్రదాత రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాధ్యులు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు డివి కృష్ణ యాదవ్ మరియు మిత్ర బృందం. జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు నగర శాసనసభ్యులుగా 72,489 ఓట్ల అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించిన అభివృద్ధి ప్రదాత ప్రజలకు ఆత్మీయులు, కార్యకర్తలకు స్నేహితులు, మార్గనిర్దేశకులు, మా ప్రియతమ నేత, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మామిడాల మధు నెల్లూరు నగర అధ్యక్షులు.